ప్రపంచ చిత్రపటంలో అన్ని విదేశాల నుంచి వ్యాపారాల నిమిత్తం ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భావించి 5,000 ఎకరాలలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంలో ఔటర్ రింగ్ రోడ్డు 159 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 500 ఫీట్ల వెడల్పుతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఆనాడు భూసేకరణ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది 6,696 కోట్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది 2006-2007 సంవత్సరాలలో. ఈరోజు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు అంటే ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ నుంచి మొదలు పెడితే యాపిల్ కంప్యూటర్స్ నుంచి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మనం ఆకర్షించగలుగుతున్నాము అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది అత్యంత ప్రామాణికంగా మారింది. అలాంటి దాన్ని ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతను టోల్ వసూలు చేయడానికి ఈగల్ ఇన్ఫ్రా కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ను వసూలు చేసే బాధ్యతను గత 4-5 సంవత్సరాల నుంచి ఈగల్ ఇన్ఫ్రా అనే సంస్థ కట్టబెట్టి టెండర్తో సంబంధం లేకుండానే సంవత్సరం పొడిగించుకుంటూ వచ్చి అందులో పెద్ద ఎత్తున అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు పాల్పడ్డారు. కేటీఆర్ మిత్ర బృందం ఈ ఔటర్ రింగ్ రోడ్డును ఒక ఆదాయ వనరుగా పాలిచ్చే బర్రెలాగా ఉపయోగించుకొని ఈగల్ ఇన్ఫ్రా అదేవిధంగా కేటీఆర్ మిత్ర బృందం వసూలకు పాల్పడ్డారు. దీనికి ప్రధానంగా సహకరించింది మొన్నటి వరకు సిఎస్గా ఉన్న సోమేష్ కుమార్, అదేవిధంగా అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్, జయేష్ రంజన్తో కూడుకున్న ఈ బృందము ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసిరుగా, మనం దిగిపోయే సమయం వచ్చింది, ఈ ఆదాయం శాశ్వతంగా మనకు ఉండదు, ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఒడిసి పట్టుకోవాలి అంటే బంగారు బాతు రోజొక గుడ్డు పెడితే బంగారు గుడ్డును తీసుకునే బదులు బాతునే కోసుకొని తిందామన్న ఆలోచన ఈరోజు కేటీఆర్కు, కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చింది. అందుకే వీళ్ళు ఆలోచన చేసి ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డు మెయింటైన్ చేసే కాంట్రాక్టు, టోల్ వసూలు చేసే కాంట్రాక్ట్ ఇస్తే, ప్రతి 2 సంవత్సరాలకు ఎవరికైనా సంస్థకి ఇస్తే మనకేమీ ఉపయోగం ఉండదు, ఈ నిర్మించిన సంస్థకు మాత్రమే ఉపయోగం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి లాభదాయకం ఉంటుంది, మా కుటుంబానికి ఎలాంటి లాభం ఉండదు అని చెప్పి 30 సంవత్సరాల దీర్ఘకాలికంగా టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి వాహనం నుంచి వసూలు చేసుకునే బాధ్యతను 30 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు. ఇవాళ దేశంలోనే ఎక్కడ ఇంత విశాలమైన రోడ్డు లేదు, భారతదేశం మొత్తం మీద ఏ పట్టణానికి ఇలాంటి వెసులుబాటు లేదు, ఏ పట్టణంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ఆనుకొని ఐటీ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కనెక్టింగ్ చేసుకుంటూ ఇట్లాంటి ఎలా ఏర్పాట్లు ఎక్కడా లేవు దేశంలో.